हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। मेरंदर एला उन्नारु? नेनु चाला बागुन्नानु। मेरंदर एला उन्नारु किंद कामेंट सेक्शन लो कामेंट चेयंडि। फेस्टिवल वलन नेनु डाइट वीडियोस चेयडानिकि ग्याप इच्चानंडि। अयिते रोजुवारि लागाने इवाल जीरावट डे स्टार्ट चेशानु, तर्वात सूर्य नमस्कार ओक 20 टाइम्स चेशानु, अलागे वेट लास् योगासनालु प्रति ओक्क आसनानि 10 टाइम्स वेस्तू उंडालि। वेसिन प्रतिसारि आसनानिकि मध्य 10 सेकंड्स पाटु अदे पोजिशन लो उंडि मल्ली नार्मल पोजिशन कि रावालंडि। ఈ విధంగా యోగాసనాలన్నీ 1x1 కంప్లీట్ చేస్తూ ఉండాలి। కొద్దిగా 2-3 ఆసనాలకు మధ్య మనం ఒక 10-30 సెకండ్స్ పాటు గ్యాప్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ ఈ విధంగా ఆసనాలన్నీ కంప్లీట్ చేయాలండి। ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఆసనాన్ని మీకు బాడీ ఫ్లెక్సిబుల్ ఉన్న దాన్ని బట్టి చేయండి। బలవంతంగా ఏ ఆసనాన్ని వేయకూడదు, మనకి బాడీ ఎంత వరకు సహకరిస్తుందో అంతవరకు మనం ఆసనాలను వేయాలి। చూపించాం కదా అని వీడియోలో అదే విధంగా మనం అదే ఆసనాన్ని వేయాలి అని అయితే రిస్క్ తీసుకోవద్దండి। ఎందుకంటే బాడీ ఫ్లెక్సిబుల్ అవడానికి ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది, అందుకని 1-3 టైమ్స్ ఆసనాలు వేస్తుంటే ఆటోమేటిక్గా బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుందండి। దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఆసనాలను వేసుకోండి। ఈ విధంగా ప్లాంక్ అండి, ప్లాంక్ వేయటం మూలాన ఏమవుతుందంటే టోటల్ బాడీ మంచి పర్ఫెక్ట్ షేప్కి వస్తుంది। ఇలా ప్రతి ఆసనాన్ని మీ వీలుని బట్టి 10 నుంచి మనం 20 సార్లు అయినా సరే వేసుకోవచ్చు అండి। సగం ఒక 10 టైమ్స్ మార్నింగ్ వేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ కనుక టైం ఉంటే కనుక ఇంకొక 10 టైమ్స్ ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు। ఈ విధంగా మనం వెయిట్ లాస్ యోగాసనాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఉప్మా తీసుకున్నాను కొబ్బరి చట్నీతోటి, అలాగే 10:30 అరౌండ్ అట్లా నేను పైనాపిల్ తీసుకున్నాను అండి, పైనాపిల్ స్లైసెస్ తీసుకున్నాను। ఇంకా లంచ్లోకి నేను మల్టీగ్రెయిన్ ఆటా తోటి పుల్కా తీసుకున్నాను 2, అలాగే క్యాప్సికమ్ కర్రీ చేశాను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కొద్దిగా 1/2 కప్ రైస్ తీసుకున్నానండి కర్డ్ రైస్లోకి। ఈ విధంగా లంచ్ అనేది కంప్లీట్ అయింది। లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అరౌండ్ 4:30కి అలా నేను లెమన్ టీ తీసుకున్నాను। లెమన్ టీ తీసుకున్నాక ఇవాళ నైట్ డిన్నర్లోకి నేను మరవరాలతోటి నేను ఈ విధంగా కొంత మసాలా చేశానండి, అది మనకి లో ఫ్యాట్ ఫుడ్ కదా, సో మనకి అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసి మనం ఇది తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా డే కంప్లీట్ అయిందండి। రేపటి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం। ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। థ్యాంక్ యూ।